జై వసవి. చెంగల్ నుంచి ప్రణేష్. మా గోత్రం వచ్చి పునవశీల గోత్రం. మేము వచ్చి కృష్ణుని పత్తి ఒక కథ చెప్పుతాం. ఏమింటా, కృష్ణ వచ్చి గోవర్ధనమణిని ఒకే చెల్లెతో కింద వచ్చి బృందావనంలో వచ్చి ఒక యాగం చేశాడు. యాగం ఊరుకా అంటే ఇంద్రుని కాగ, ఇయాలంట వాన రావాలి అక్కడనే కాగ. అప్పుడు ఇంద్రుని వచ్చి నిండా గర్వపడతారు. ఏమింటా, నన్ను అలిచిదా బృందావనం వచ్చి వాన వస్తుంది, నన్ను అలిచిదా నిమే అక్కడ బృందావనం నడిచింది అక్కడ నుంచి. ఇంద్రుని వచ్చి నిండా గర్వపడతారు. కృష్ణుని వచ్చి ఏమింటారంటే వాళ్ళ నయన ధరపోయి ఇంద్రుని వచ్చి వాళ్ళకి అరమణి ఇదానే చేశారు, మన ఎందుకు ఇంద్రునికి పూజ చేయవాలా, మన దానికి బదులు ఇక్కడ గోవర్ధన మలై ఉంది, ఆ గోవర్ధన మలై నుంచి వచ్చే నీళ్ళు మనం అందరం తాకుతాము, అక్కడ ఉండే పుల్లునిదా మనం పశు అన్నిమే తింటుంది, దాని దా ఎల్తైన పాలు తీసింది కనుక అక్కడ ఉండే మాదా మనం పెట్టి ఇల్లు అంతా కట్టుతాము, నడిచి గోవర్ధన మలైకే మనం పూజ చేస్తాము అక్కడ నుంచి చెప్తారు వాళ్ళ నయన ధరకు చెప్తారు. వాళ్ళ నయన వచ్చి అక్కడ ఉండే మక్కల దగ్గర అందరి దగ్గర చెప్తారు. దానికి వాళ్ళు సేరి అక్కడే చేస్తాం అక్కడనే చెప్తారు కనుక కృష్ణుని పోయి అందరం పోయి గోవర్ధన మణికి పూజ చేశారు. ఇది వచ్చి ఇంద్రునికి తెలిసిపోయా, తెలిసి వాళ్ళు నిండుగా కోపడి నేనున్న ఎట్లా చిన్నపిన్నాడు మాట విని ఎట్లా వాళ్ళు వచ్చి పూజ చేయొచ్చాం గోవర్ధన మణికి అక్కడ నుంచి చెప్తారు. నాకు చేయవలసిన పూజని వాళ్ళు గోవర్ధన మణికి చేశారా, అప్పుడే మీరు వచ్చి అక్కడ వచ్చి ఇయర్కై సీట్ అని ఏర్పడుతుందా, అదాది వెళ్ళం వచ్చే మరీ చేయండి అక్కడ నుంచి చెప్తారు. వాళ్ళు పోయి వెళ్ళం వచ్చే మరీ చేశారు. అప్పుడు కృష్ణుని వచ్చి నన్ను నిలిచిదాన్ని ఇంత ప్రచన వచ్చా, నేనే దీనికి ఒక ముడి వెతుకుతా అక్కడని చెప్పేసి అక్కడ గోవర్ధన మలిని అక్కడే వించి చేయలో తూకుతారు. తూకి అందరినీ రండి అనేసి పెడతారు, దాంట్లో నుంచి తప్పించుతారు అందరం కనుక. అక్కడ వచ్చి 6 దినాలకి అదే మరే ఉంది, వెళ్ళం పుయ్యలంతా వస్తా ఉంది. అప్పుడు కృష్ణుని వచ్చి ఆ మలైని పెడతా ఉండారు. అది ఇంద్రునికి వచ్చి తెలుసు ఎట్లా 6 దినాలుగా వీళ్ళు వచ్చి తాంగుతా ఉండారు అక్కడ నుంచి. ఇంద్రుని వచ్చి చూసారు ఐరావదాన్ని తిని వస్తారు. అప్పుడు వచ్చి ఆ మలని వాళ్ళు తాకుతారు, నెరుపు పుయ్యలు అన్నీమే వేసి తాకుతారు ఆ మలని. ఇప్పుడు ఆ మలైకి వైటే అవ్వాలా, ఎట్లా వీడు అన్ని తాంగుతా ఉన్నాడు అక్కడ నుంచి. వాళ్ళు ఒక పుయ్యల్ని ఏర్పడుతుంటారు, ఆ పుయ్యలు వచ్చి వాళ్ళకే రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ వచ్చి ఇంద్రుని వచ్చి కింద పడేశారు, కింద పడింది వాళ్ళు వచ్చి చేతులు పడేశారు దానిక అట్లే అన్నీ పాంత పడి మారేసింది. సూర్య ఒలి అన్నీ వచ్చి అట్లే అన్ని చెడియం పాంత మారి మారేసింది. కృష్ణను మలైని కింద దింపి పెట్టేసి వస్తారు దానిక. కృష్ణ వచ్చి ఒక మాన్కాడ నిలిచిండారు. అప్పుడు ఇంద్రుని వచ్చి అయ్యో మీరు దానా, నీ ఊరు నేను తెలియకుండా ఇది మరి చేసి ఇటు తప్పు తెలుసుకోవద్దు చెప్తారు. అంత థ్యాంక్ యూ.